రిలాక్స్ చేశాం, ఇక మీరు వెళ్ళొచ్చు.
నల్లకోటకు అవమానం తెచ్చిన లాయర్ బెరగ్గిని బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయాలి. అతను లా డిగ్రీని రద్దు చేయాలి. అతని పక్కన నడిస్తే మనల్ని కూడా హంతకులు చూసినట్టు చూస్తారు. నన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయాలా? నా లా డిగ్రీ రద్దు చేయాలా? నన్ను ఉరితీయాలా? ఎందుకు? ఏ సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడి చేశారు? ఏ యాక్షన్ ప్రకారం నన్ను దోషిగా చూస్తున్నారు? నువ్వు సోమరాత్రిని హత్య చేశావు. నువ్వు పాండని మర్డర్ చేశావు. నువ్వు దుర్గాన్ని దారుణంగా చంపేశావు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆ పాండుని ఆ దుర్గాని నేను ఉరికమ్మ విగించడానికి ప్రయత్నం చేస్తే తప్పుడు సాక్ష్యాలతో వాడు తప్పుకున్నప్పుడు మీరు మాట్లాడలేదే? వాడు హంతకులని సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లకు వస్తున్న భారతిని కోర్టు ముందే చంపడానికి ప్రయత్నించినప్పుడు మీ గుండె స్పందించలేదే? నిస్సహాయంగా జడ్జి గారు రాజీనామా చేసినప్పుడు, నిర్దాక్షిణ్యంగా నా తమ్ముడిని చంపినప్పుడు, నా కొడుకుని నా కూతుర్ని చంపేశారని భగవద్గీత మీద ప్రమాణం చేయించే కోర్టు గుమస్తా భగవంతుని సాక్షిగా కోర్టు ముందే ఊరిపోసుకుని చచ్చిపోయినప్పుడు 2 నిమిషాలు మౌనం పాటించిన చేత కానీ మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టి నన్ను ఉరితీయమంటున్నారా? రౌడీని రౌడీ అని రాయడానికి పేపర్లకు ధైర్యం చాలని ఈ రోజుల్లో, గుండాని గుండాని చెప్పడానికి పోలీసులకు గుండె ధైర్యం చాలని ఈ రోజుల్లో, శిక్షించాల్సిన హంతకుల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి లాయర్లున్న ఈ రోజుల్లో రాజకీయ స్వార్థం కోసం రౌడీలను ఎమ్మెల్యేలని ఎంపీలని మేయర్లని చేస్తున్న ఈ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా బ్రతికించాలి? హత్యలు చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తావా? నేను ఆత్మరక్షణ చేసుకున్నానే గాని హత్యలు చేయలేదు. సోమరాత్రి నా ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు చంపాను. చచ్చిగారి అమ్మాయిని పాండు మానభంగం చేయబోయినప్పుడు చంపాను. ఇవి రెండు ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారమే జరిగాయనడానికి పోలీస్ డిపార్ట్మెంటే సాక్షి. దుర్గాను చంపబోయినప్పుడే నేను చంపాను అనడానికి రక్తసిక్తమైన నా ఈ శరీరమే సాక్షి. ఈ శరీరంలోంచి దూసుకుపోయిన బుల్లెట్లే సాక్షి. కానీ ఇవన్నీ నువ్వు ఇంటెన్షనల్ గా చేశావు. దానికి నీకు మరణ శిక్ష పడవచ్చు. పడనివ్వండి. 40 లక్షల మంది ప్రజల్ని నలుగురు రౌడీలు కత్తులతో భయపెట్టే సంస్కృతి మారిపోవడానికి మీ ఆస్తి మీదకి వచ్చిన, మీ ఇంటి ఆడపడుచుల శీలం మీదకి వచ్చిన, మీ ప్రాణాలు తీయడానికి వచ్చిన వాళ్ళను మీరు చంపినా శిక్ష పడదు అనే న్యాయ సూత్రం జనానికి తెలియడం కోసం నేను చేసిన ఈ పనికి మీరు నన్ను ఉరితీస్తే చిరునవ్వుతో ఉరి దాటికి ఉయ్యాలలూగిన భగత్ సింగ్ నవ్వుతాను. మరణ శిక్ష విధిస్తే తుపాకీ గుండుకు గుండె నందించిన అల్లూరి సీతారామరాజు నవ్వుతాను. ధర్మో రక్షతి రక్షిత. ధర్మక్షేత్ర స్థాపనార్థం కురుక్షేత్రం చేసిన ఈ ప్రాణం జాతికి అంకితం.